బార్బీ దానికి పొద్దున నువ్వు చదువుంటావు కదా ఆ నువ్వు అప్పుడు ఎందుకని చదువుంటావు ఎందుకని చదువుంటానంటే కరాగ్రే అంటే ఏంటి ఫింగర్స్ మీద కరాగ్రి ఎవరుంటారు లక్ష్మీదే ఉంటుంది మనకి ఎవరైనా మనీ ఇచ్చారనుకో మనం దేంతో తీసుకుంటాం ఫింగర్స్ తోనే కదా తీసుకుంటాం మనీ అంటే లక్ష్మీదేవే కదా అందుకని కరాగ్రే లక్ష్మీ అంటారు కర మధ్యే సరస్వతి ఇప్పుడంటే బుక్స్ మనం మధ్యలో ఇక్కడ అక్కడ సరస్వతిదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడంటే బుక్స్ వచ్చినాయి కదా మనం మీరు ఒళ్ళో పెట్టుకొని చదువుకుంటున్నారు కానీ పాతకాలంలో పూర్వకాలంలో ఋషులు ఉండేవారు వాళ్ళు గ్రంథాలు చదివేవాళ్ళు ఆ గ్రంథాలు అరచేతుల్లో పెట్టుకొని చదివేవారు అందుకని కరమధ్యే సరస్వతి అంటారు కరమూలే గౌరీ ఇక్కడ కరమూలే గౌరీ ఆ మనం గబాలన కింద పడిపోయాం అనుకో మనం లెగవాలనుకో దేని మీద బలం పెట్టి లెగుస్తాం ఇలా పెట్టి లెగుస్తాం కదా చెయ్యిని అంటే మనం బలమంతా ఎక్కడ పెడుతున్నాం శక్తంతా మన శక్తంతా ఇక్కడ పెడుతున్నాం కదా అందుకని కరమూలే గౌరీ అంటారు పొద్దున్నే లెగిసి మనం మీ ముగ్గురు దేవతల్ని స్మరించుకుంటే మనకంతా మంచి జరుగుతుంది అని అంటే మనం ఎంత కష్టపడితే మన చేతులను ఉపయోగించి మనం ఎంత కష్టపడితే మనం జీవితంలో అంత మంచిగా పెరుగుతాం అంత గొప్పవాళ్ళం అవుతాం అందుకనే ప్రతిరోజు లెగిసి చదవగా ఇది చదువుకుంటే మనకి మంచి జరుగుద్దని మన పెద్దవాళ్ళు చెప్పారు అందుకనే ప్రతిరోజు మనం లేచి పొద్దున్నే ఈ శ్లోకాన్ని చదువుకొని కష్టపడాలి చిన్నపిల్లలైతే బాగా రాసి బాగా చదువుకుంటే వాళ్ళ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తారన్నమాట అందుకనే చదువుకుంటున్నాం మనం అన్నీ మనకెవరు చెప్పారు మన ఋషులు పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనం కూడా అలాగే పాటించాలి ఓకేనా అందుకనే చదువుకుంటున్నాం మనం థాంక్యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి।